హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత సండే వీడియో పోస్ట్ చేశాను అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో చెప్పండి. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే పాలు బఫెలో మిల్క్ తెప్పించాను కంట్రీ డిలైట్ నుంచి, చాలా చాలా నచ్చాయి నాకు. కానీ కౌ మిల్కే హెల్దీ, పిల్లలకి మంచిది అంటున్నారని చెప్పి మళ్ళీ కౌ మిల్క్ మారిపోదాం అనుకుంటున్నాను. కానీ బఫెలో మిల్క్ సూపర్ ఉందండి, మంచి మేకడి వస్తుంది అండ్ చిక్కగా నార్మల్ పాల ప్యాకెట్లు ఎలా ఉన్నాయో సేమ్ అలాగే అనిపించి బాగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేశాను. ఇంకా ఇక్కడ హోమ్ సెంటర్ నుంచి హ్యాండ్ గ్లౌజ్ క్లీనింగ్ విత్ తెప్పించాను కదా, నేను అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టాను అనమాట, మర్చిపోయి నేను హోమ్ సెంటర్లో కూడా తీసుకున్నాను. అంటే ఇది టైం పట్టింది కొంచెం, నెక్స్ట్ డే డెలివరీ అలా కాదు. సో సరే రెండు ఉంటాయి కదా అని చెప్పి ఇంకా క్యాన్సిల్ చేయలేదు. అండ్ మీకు డిఫరెన్స్ చూపిద్దాం అనుకున్నా. ఆ గ్రీన్ అయితే 150 రూపీస్కి తీసుకున్నాను, ఇది 250 రూపీస్కి రెడ్ది తీసుకున్నా. డిఫరెన్స్ మీరు ఎక్కువ ఉందా లేదా అని చూద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను. చిన్న డిఫరెన్స్ కనిపించింది నాకు క్వాలిటీలో, బట్ ఓకే ఈ గ్రీన్ది కూడా బాగానే ఉంది. సో అమెజాన్లో అయితే 150కే దొరుకుతుంది, 150 అంటే ఇంకా మంచి రేటే కదా 250 కన్నా. నేను చాలా వీడియోస్లో చూశాను దీంతో మంచిగా క్లీన్ చేసేయడం ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది అని చెప్పి. ఇప్పుడు మన ఇంట్లో కూడా 2 ఉన్నాయని నేను హ్యాపీ అయిపోయాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి భలే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇలాగా విండోస్కి వీటన్నిటికి నార్మల్ క్లాత్తో అయితే లోపల క్లీన్ అవ్వదు కదా, కానీ ఈ గ్లవ్స్తో అయితే చాలా బాగా అయిపోతుంది. మీకు అక్కడ చూసారా, ఇలా అన్న వెంటనే డస్ట్ అంతా పోయింది. సో అలా కొంచెం క్లీన్ చేస్తున్నాను. అండ్ మీ అందరూ ఏం చేస్తున్నారు, ఈసారి ఇండిపెండెన్స్ డే సండే వస్తుంది, పాపం పిల్లలకి హాలిడే పోయింది. సో ఇక్కడ అన్వి రోజు పౌడర్తో దెయ్యం అవుతుంది అన్నమాట, మాకు భయపెడుతూ ఉంటుంది పౌడర్తోని, అలా అంత ఫేస్ అంతా రాసుకొని అలా ఆడతారు కదా పిల్లలు అలా అన్నమాట. సో అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అంతా పౌడర్ అయిపోతే దీంతో జస్ట్ వైప్ చేసేస్తున్నాను. అంతే నా డే అయితే నార్మల్గా జరుగుతుంది. సో ఇదొక చిన్న వ్లాగ్, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో అదే కొంచెం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో అయిపోయింది. అయితే మొన్న ఫామ్ బౌల్ బై అర్బన్ కిసాన్ అందులోంచి నేను సలాడ్స్ తెప్పించాను, గుర్తుందా, పెస్టో సీజర్ సలాడ్ ఒకటి, ఇంకొక బౌల్ ఒకటి తెప్పించాను. సో అన్విక్ మళ్ళీ చాలా తినాలనిపిస్తుంది, అందుకని మళ్ళీ తెప్పించుకున్నామన్నమాట. ఈసారి ఎక్కువ డిస్కౌంట్ ఏం లేదు, కానీ నార్మల్గా కూడా ప్రైజెస్ రీజనబులే ఉంటాయి. ఆ పెస్టో సీజర్ సలాడ్ వచ్చేస్తే 150 రూపీస్, ఎప్పుడు మనకి జొమాటోలో 40%, 30%, అప్ టు 80 రూపీస్ అలా ఉంటుంది కదా, సేమ్ ఉంది. ఈసారి ఇంకొకటి ట్రై చేద్దాం సలాడ్లోనే అని చెప్పి తెప్పించాను. దీని పేరు నాకు గుర్తులేదు, కానీ ఇందులో నాచోస్, అల్పెనోస్, క్యాప్సికమ్స్, రకరకాల బెల్ పెప్పర్స్ అన్నీ కూడా వచ్చాయి అండ్ బోల్డ్ అన్ని లెట్యూస్ అన్నీ కూడా వచ్చాయి. దాని సాస్ వచ్చేస్తే మనకి రెడ్ కలర్లో ఉంది అండ్ అన్నిటికన్నా బాగున్నది అయితే ఈ పెస్టోయేనండి. పెస్టో సీజర్ సలాడే నచ్చింది నాకు. సో ఈసారి నుంచి ఇంకా మొత్తం వాళ్ళ మెనూ అంతా అక్కర్లేదు, ఓన్లీ పెస్టో సీజర్ సలాడ్ తెప్పించుకుంటే అయిపోద్ది ఇప్పుడు ఏమైనా కావాలి అనుకుంటే. సో అన్వి అయితే సూపర్ హ్యాపీ అయిపోయింది. నార్మల్గా ఎప్పుడు బయట నుంచి అంటే అన్వికి నాన్ వెజ్ అవే ఇష్టం, బట్ తనకి తెలుసు సాటర్డే తినమని, అందుకని తనేమో ఈ సీజర్ సలాడ్ కావాలి నాకు బాగా గుర్తొచ్చేస్తుంది అంటే తెప్పించాము. ఇది ఇంకా లంచ్కి తిన్నాం, సూపర్ హెవీ అయిపోద్ది, ఇంకా అవసరం లేదు. ఇక్కడ టిపికల్గా బిహేవ్ చేస్తున్నాను కదా, అందులో వేసి మరీ ఊడ్చేసి సాస్ అంతా అసలు వేస్ట్ అవ్వద్దు అని నా ఫీలింగ్ అన్నమాట. వేరే సలాడ్ ఉంది కదా, ఉండండి పేరు చెప్తాను, అది నాకు అంత నచ్చలేదు, కొంచెం పుల్లపుల్లగా ఉంది. మీకు పుల్లపుల్లగా ఉన్నవి నచ్చితే అది నచ్చొచ్చు, లేకపోతే మాత్రం కష్టం. సో ఇది కూడా కలిపేద్దాం, అయితే మంచిగా మిక్స్ చేసేసి తినేయడమే, సూపర్ ఈజీ. ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోయినప్పుడు ఇలా అప్పుడు తెప్పించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మంచిగా మనం శానిటైజ్ చేసేసుకొని తినేయడమే. చిప్టోల్
సిలాంట్రో సలాడ్ అంట దీని పేరు. ఇదైతే మేము మంచిగా తినేసిన తర్వాత మీతో వచ్చి మాట్లాడతామన్నమాట. हेलो हाई वेलकम बैक टू मई चैनल बहुना सो ई रोज नचा कोई ट्रेंड ज्युवेलरी इंका कोई लिपस्टिक्स चूप्चा की चाल रोजल मैं चैनल लिपस्टिक्स मेकअप चूप्चले कदा सो चाल रोज तरह चूपस्ना नेकना लिप शेड इतनी चाल पॉपुलर लाइक काजल अगरवाल वीलू दी प्रमोट सो एला उत्साह तेजुना रेनी द फैब 10 कॉम्बो अन्ट वील दर टू उ न्यूड्स न्यूड लिपस्टिक 5 इन 1 अंड इधी फैब 5 अच्छी रेडू मन कावाले तस्कुटे मन दर सरपदी नोट्स पेर कॉर्मल लिपस्टिक शेड 5 इन 1 तस्कटे सरपदी नेकान कदा मल्ल बोल रोज वरकू लिपस्टिक्स को रेबोस अंड वीडियो चपताबी नैनम वेर मेद अवसरमो मेरे अदे अंड पैकेजिंग अंत चाल बहुत कांबो अंड इलांटू रिटर्न उड़ा सो अदे मेन अंड वीटने लिंक डिस्क्रिपन बाक्सान తప్పకుండా చూడండి. ఇంకా లోపల ప్యాకేజింగ్ వచ్చేస్తే మనకి ఇలా ఉంది. ఇంకా నోట్స్ ఓపెన్ చేయలే, ఇదైతే యూస్ చేశాను. ఇప్పుడు పెట్టుకుంది కూడా ఇది స్టే అంతా బాగుంది. అండ్ పెట్టుకోవడం అంత మొత్తం ప్యాకేజింగ్ అంతా అయితే ఓవరాల్గా అయితే నాకు చాలా నచ్చింది. సో ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తా. సో ఇలా ఉంటుంది 5 in 1. మనకి చిన్నప్పుడు పెన్సిల్స్ ఉండేవి కదా, అలా అలా మార్చుకునే పెన్సిల్స్ సేమ్ మోడల్ అన్నమాట. సో షేడ్స్ వచ్చేస్తే ఇవి ఇలా పైకని ఇలా. సో ఒకటి కొనుక్కుంటే మనకి ఇంకా బోల్డ్ రోజుల వరకు కొనుక్కోకర్లేదు. మీకు జస్ట్ షేడ్స్ చూపిస్తాను. ఇది రెడ్ రెడ్నా అనే రెడ్ పింక్ లాగే కనిపిస్తాయి నాకు, బట్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇది అసలైన రెడ్. మ్యాట్ ఫినిష్ వచ్చిందండి అండ్ బాగుంది, నాకైతే నచ్చింది. సో మీరు లిప్స్టిక్ చూస్తూ ఉంటే కనుక ట్రై చేయండి, ఓకేనా. ఇది ఒక రకమైన పింక్ షేడ్. సో ఒక్క స్వైప్కే ఎంత వచ్చిందో మీరు చూడొచ్చు. నా ఫేవరెట్ కలర్ ఇది, ఎప్పుడు పెట్టుకుంటాను కదా అదే సేమ్. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక రకమైన రెడ్ షేడ్. సో ఇవన్నీ డార్క్ కలర్స్ కాబట్టి నాకు తెలిసి నేను ఈ లిప్స్టిక్ షేడ్స్ అయితే యూజ్ చేస్తాను. ఇంకా నూడ్స్ అయితే తెలీదు, ఇదైతే నేను యూజ్ చేస్తాను నాకు బాగా తెలుసు. బట్ ఈ నూడ్ షేడ్స్ ఏదైతే ఉందో నేను వాడతానో లేదో ఇంకా క్లారిటీ లేదు, బట్ చూద్దాం. రెనీ ఇది కొంచెం లైట్ లైట్, ఓ ఈ కలర్స్ కూడా బాగున్నాయి. సో ఈ షేడ్స్ అండి ఇవి. కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళకే నూడ్స్ బాగుంటాయి అని నాకు ఒక అపోహ నిజమో తెలియదు, కానీ నాకు ఎప్పుడు అలానే అనిపిస్తుంది. లైక్ ఈ షేడ్స్ నేను వాడడం కొంచెం కష్టమే. మీరు ఒకవేళ తీసుకుందాం అనుకుంటే కనుక నూడ్స్ ఓకే కాదు నాలాగా అనుకుంటే ఓన్లీ ఆ 5 in 1 కాంబో తీసుకోండి. ఆ కలర్స్ షేడ్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో ఇది నా నెక్స్ట్ది. అండ్ నేను ఒక ఫ్యాషన్ ఇయర్ రింగ్స్ లాంటివి తీసుకొచ్చాను, మినీ సోది ఇది. సో ఇది చూపిస్తున్నా. అండ్ అస్సలు వెయిట్ లేదు తెలుసా, చాలా చాలా స్టైల్గా కూడా కనిపిస్తుంది నాకు ఎందుకో ఇది. అండ్ బాగుంది. సో ఇది నా నెక్స్ట్ చూపించి. సో ఇది కూడా తీసుకున్నాం, ఇంత బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేస్తే ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను కదా ఈ జస్ట్ హర్బ్స్. ఈ లిప్స్టిక్ కూడా చాలా బాగుందండి, ఇందులో కూడా బోల్డ్ షేడ్స్ ఉంటాయి. అండ్ జస్ట్ హర్బ్స్ అన్న బ్రాండ్ కూడా చాలా చాలా మంచి బ్రాండ్. వాళ్ళు హార్ష్ వేవి యూజ్ చేయరు, లైక్ ఆర్గానిక్ లిప్స్టిక్స్, ఈకో ఫ్రెండ్లీ లిప్స్టిక్స్ చూస్తూ ఉంటాయి కనుక మీరు జస్ట్ హర్బ్స్ది చూడాలి. సో ఈ షేడ్ నేను తీసుకున్నా, బోల్డ్ అన్ని షేడ్స్ ఉన్నాయి. నాకైతే ఇది కొంచెం డార్క్ అయింది అనిపించింది. సో ఈ జస్ట్ హర్బ్స్ వాడుతున్నాను, ఎలా ఉంది అని అడిగారు, అందుకనే ఈరోజు చూపిస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంది, ప్యాకేజింగ్ బాగుంటుంది. జస్ట్ హర్బ్స్ బ్రాండే కొంచెం బాగా ఫీల్ అయ్యే బ్రాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈ పర్ఫ్యూమ్ కూడా యూజ్ చేస్తున్నాను. ఎంత హాయిగా ఉందో, ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను తెలుసా, లైక్ జాన్ ఫెబ్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఇంకా ఇంతే అయ్యింది. సో రోజు వాడతాను కానీ ఎంత బాగుంటుందో. సో ఇది కూడా మీరు పర్ఫ్యూమ్స్ కోసం చూస్తుంటా
ట్రై చేయాలి ఇది కూడా హాయిగా ఉంటుంది పర్ఫ్యూమ్ యూస్ చేస్తే మనకే కాకుండా మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది అది మ్యాజిక్ సో యూస్ చేసినవి కొత్తవి అన్నీ కూడా షేర్ చేస్తాను చలో మన బ్లాగ్ అయితే మనం కంటిన్యూ చేసేద్దాం బై ఇంకా ఇప్పుడు వచ్చేస్తే సాటర్డే ఈవినింగ్ క్లైమేట్ అసలు సడన్ గా ఎండ్ ఉంటుంది వెంటనే చల్లగా అయిపోయి వర్షం కూడా పడిపోతుంది నేను లాస్ట్ వీడియోలో క్లైమేట్ అపరిచితురాలా బిహేవ్ చేస్తుంది అంటే ఎవరికోవరికో నవ్వు కూడా వచ్చింది నాకు బాగా అనిపించింది మీరు నవ్వితే నాకు బాగా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడైతే ఈ క్లైమేట్లో అసలు నాకైతే ఏ పని చేయబుద్దు చాలా మందికి డ్రైవ్స్ కి అన్నిటికీ వెళ్ళిపోవాలనిపిస్తుంటది నాకు మాత్రం మంచిగా పడుకోవాలనిపిస్తుంది సో అలాగే మంచం మీద పడున్నాను ప్రస్తుతానికి ఇంకా వీడియోస్ చేయాలి చేయాలి అని పడుకొని నేను ఆలోచిస్తున్నాను అనమాట అండ్ మన ఇంటికి మంచి రెయిన్బో వచ్చింది చూసారు ఎంత బాగుందో నేను చాలా లేట్గా చూశాను అప్పటికి ఆల్మోస్ట్ అయిపోయింది మీకు కనిపించిందా అక్కడ ఉంది చాలా లైట్గా అన్వికి చాలా ఇష్టం హ్యాపీ హ్యాపీ అయిపోద్ది రెయిన్బో వచ్చిన వెంటనే ఇంకా నైట్కి వచ్చేస్తే నేను దలియా చేస్తాను సేమ్ ఉప్పిండి ఎలా చేస్తానో అలా నేను అనమాట దలియా కూడా ఈ రెసిపీ చూపించమన్నారు లాస్ట్ టైం ఉప్పిండి చేసినప్పుడు రెసిపీ చూపించండి అక్క ఒకసారి అన్నారు అండ్ మన ఛానల్లో కూడా చూపించి చాలా రోజులు అయింది కదా అని ఈరోజు మీతో మళ్ళీ షేర్ చేస్తున్నాను అనమాట కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి అప్పుడు కింద మనకి క్రిస్పీగా వస్తుంది అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు అదేంటి ఆయిల్ చాలా తక్కువ వేశారనుకోండి కొంచెం డ్రై డ్రైగా అంత టేస్టీగా అనిపించదు బట్ దలియా హెల్దీయే కాబట్టి ఓకే దలియా అంటే అదే బ్రోకెన్ వీట్ దాంట్లో నేను ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాను ఫస్ట్ ఆవాలు మినపప్పు ఇంగువ అల్లం కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి సో రెండు నాకు వేస్తే నచ్చుతుంది ఉప్పిండికి కాదు కానీ ఈ దలియాకైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేస్తే బాగుంటుంది వేస్తాను ఇంగువ కూడా వేసాను తర్వాత గ్రీన్ పీస్ కానీ కార్న్ కానీ వేసుకుంటే మనం తినగలం అండ్ ఉప్పిండికి పెరుగుతో అయినా తినేయచ్చు కానీ దలియాకి మాత్రం మనకి కర్రీ ఉండాలి సో టమాటో పొటాటో కర్రీ చేశాను అండ్ ఈ దలియాలో కూడా కార్న్ పీస్ ఏమైనా వేస్తేనే బాగుంటుంది గ్రీన్ పీస్ అవి సో ఇప్పటికైతే నా దగ్గర స్వీట్ కార్న్ ఉంది సో స్వీట్ కార్న్ వేసేసాను అది కొంచెం మంచిగా కుక్ అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి పెసరపప్పు వేసుకొని అంతా బాయిల్ అయిపోయిన తర్వాత నూక వేసేసుకోవడమే సో పెసరపప్పు బాగా కడిగేసి వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మంచిగా బాయిల్ అయిన తర్వాత దలియా వేసుకోవాలి ఒక 20 మినిట్స్ అలా టైం పడుతుంది అప్పుడు ఇంకా తీసి సర్వ్ చేసి తినడమే చాలా ఈజీ గోధుమ రవ్వ వేయడం క్లిప్ మర్చిపోయాను వేసిన తర్రే అని గుర్తొచ్చింది బట్ అప్పుడే గుర్తొచ్చింది కదా ఇంకా చూపిస్తాను జస్ట్ వేసాను అంతే ఉడికిన తర్వాత వాటర్ అంతా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత గోధుమ రవ్వ వేస్తాను సో కన్సిస్టెన్సీ అనేది రవ్వకి మారిపోద్ది సో మీది బాగా పెద్ద పెద్దవి ఉన్నాయనుకోండి కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నట్టు ఉంచుకుంటే అది కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒక 20 మినిట్స్ తర్వాత ఇలా అయిపోద్ది అన్నమాట తర్వాత మనం కర్రీతో తీసి సర్వ్ చేసేసుకోవడమే అప్పటికే మేము తినేసాము అందుకనే కొంచెం క్వాంటిటీ ఉందన్నమాట మాకు రాత్రికి పొద్దున్నకి సరిపోద్ది ఇంకా అది ఇలాగా గ్రేవీ కర్రీ చేసుకుంటే మనం తినగలం సో అంతే అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బై బై సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో టాటా